वेलकम टू नानम्मस किचन ईरोजु कोब्बरी बिस्केट्लु चेस्ता उन्नामु दानिकि कावाल्सिनदि मैदा पिंडि अरटिपंडु कोब्बिर चक्कर कोंचेम चौडा पुडि नेय्यि नूने रेंडु मिक्स चेसामु पालु కొబ్బరంతా మిక్సీకి వేసేసేలా చక్కెర వచ్చేసి మూడు పావులు పిండి వేసినాము. ఈ పావుతా మూడు పావులు చక్కెర వచ్చి పావున్నర చక్కెర మామూలు ఇట్లే వేసేసేది. సోడా పొడి ఒకటి, అరటిపండు, నెయ్యి నూనె అంత కలిసి వేసేసినాము. ఇదంతా ఫుల్ మిక్స్ చేసి కలిపేసేది. చక్కెర ఏమైనా తక్కువ వస్తే కొంచెము వేసుకోవచ్చు, లేకుంటే తీపి ఎక్కువైతుంది అనుకో కొంచెం పిండి వేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్. ఇదంతా ఇప్పుడు మిక్సీకి వేయాలి. ఇదంతా మిక్సీకి వేసేసినాము. కొంచెం అట్లా పాలు వేసి వేసుకునేది, కావాలంటే మిగతా నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇదంతా కలిపేసినాము. కొద్దిగా ఇట్లా కొంచెం ఇట్లా నోట్లోకి వేసుకొని చూస్తే చక్కెర అయిందా లేదా అర్థమవుతుంది. మాకు ఇంకా కొద్దిగా పట్టింది, ఒకంత మళ్ళీ ఒకంత పట్టింది, వేసేసుకున్నాము. అన్ని ఇట్లా నీళ్ళు వేసేసి మొత్తం కలిపేసేసాను. ఇప్పుడంతా ఇది ఇట్లా కలిపేసినాము కదా, ఇది కలిపేసినాము, ఇది గట్టి కలిపేసినాము చూడు. ఇట్లా ఇది తిక్కాలి, ఇదంతా పూరీలో ఎట్లా తిక్కుతామో పెద్దగా తిక్కేసేసేది. ఇవన్నీ ఇట్లా తిక్కేసేసేది. ఇదే మందంలోనే ఉండాలా, ఇదే మందంలోనే ఉండాలా, ఇట్లా ఇట్లా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు. ఏవి లేకుంటే మన ఇంట్లో స్టీల్ డబ్బాలనే ఉంటాయి కదా, మనకి ఇష్టం వచ్చిన సైజులో ఇట్లా చేసుకోవచ్చు. ఇదంతా ఇట్లా ఎత్తేసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడంతా ఇప్పుడు తీసేసినాము, మరి ఇట్లా పిండి వచ్చేసింది కదా, దీనికి మళ్ళీ జోడించుకొని మళ్ళీ తిక్కుకోనల్లా. ఇప్పుడు అన్నీ ఫ్రై చేస్తాము. వేసినాక ఒక రెండు ఒక నిమిషము రెండు నిమిషాలు ఇచ్చేసేసి అన్నీ ఇట్లా కలిసేసేది. ఇవి గోళేసినవి ఇట్లా తీసేసేదాన్ని. అన్నీ ఇట్లా వేసినాక కొంచెము అట్లా తిప్పేసుకుంటా పోవాలా. ఇవేమి చాలా స్పీడ్గా గోలుతాయి, చిన్న మంట మీద మనసంగా నీట్గా చేసుకోవాలి. చక్కెర వేసినాం కదా, ఆ చక్కెర కూడా దీనికంతా వేస్తే సరిపోతుంది. గోళే లోపల చాలా టేస్టీగా ఉంటాయి. చపాతీ కింద కొంచెం దప్పమంతే తీసేస్తే
సరిపోతుంది. మైదాపిండి, కొబ్బరి బిస్కెట్ రెడీ అయినవి. మేము తిని చూసినాము, చాలా బాగున్నాయి. ఒక మాట చేసుకోండి, నచ్చితే మరీ చేసుకోవచ్చు. ఒక ఇష్ట ఇవి అచ్చులు అన్నీ ఇట్లా వస్తాయి, ఇట్లా చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడతారు, ఇట్లా చేస్తే తొందరగా అయిపోతాయని మేము ఇంటికని ఇట్లా చేసినాము. చాలా బాగుంటుంది, చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.